కొల్లేరు సరస్సు మళ్ళీ ఆక్రమణదారుల హస్తాల్లోకి వెళ్లిపోతోంది. సరస్సులో తమకు అడ్డొచ్చిన చెట్టు పుట్ట కాల్చేస్తూ ఇష్టారాజ్యంగా చేపల చెరువులు తవ్వేస్తున్నారు. ఇంత జరుగుతున్న అటవీ శాఖ అధికారులు కన్నెత్తి చూడకపోవడంతో కొల్లేరు సరస్సు అగ్నికి ఆహుతవుతోంది. ఎంతో ప్రాముఖ్యత గల కొల్లేరును కాపాడేందుకు ప్రభుత్వం కోట్లు ఖర్చు పెట్టినా ఫలితం లేకుండా పోతోంది. ఆపరేషన్ కొల్లేరు పేరుట ఆక్రమిత చేపల చెరువును ప్రభుత్వం ధ్వంసం చేయగలిగింది, కానీ అనంతరం సరస్సు రక్షణకు తీసుకోవాల్సిన చర్యలను మాత్రం విస్మరించింది. దీంతో ఆక్రమణదారులు మళ్లీ రెచ్చిపోవడంతో కథ మొదటికి వచ్చింది. నిద్రపోయేవాడిని లేపొచ్చు, కానీ నిద్ర నటించేవారిని లేపడం చాలా కష్టమంటారు. ఇప్పుడు కొల్లేరులో అటవీ శాఖ అధికారుల పరిస్థితి అలాగే తయారైంది. కొల్లేరు సరస్సును కబ్జా రాయుళ్లు విచ్చలవిడిగా ధ్వంసం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కొల్లేరులో ఎప్పటి నుంచో పక్షులకు ఆవాసాలుగా ఉన్న కిక్కీసను కబ్జాదారులు తమ స్వార్థం కోసం దగ్ధం చేసేస్తున్నారు. వందలాది ఎకరాల కొల్లేరు భూములను చెరువులుగా మార్చేయడంపై స్థానికులు మండిపడుతున్నారు. దీనిపై అటవీ శాఖ అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఉంటాయి అటువంటి ప్రాంతంలో ఇప్పుడు అక్రమార్కులు ఆ ప్రదేశంలో కొల్లేరు మీద కన్నేసిన అక్రమార్కులు ఈ చుట్టూ జమ్ము కిక్కిసన్న ప్రాంతంలో మధ్యన ప్రాంతంలో వాళ్ళ జమ్ముని తగలబెట్టడం కిక్కిసన తగలబెట్టడం వల్ల ఆ మంటలకి ఆ పొగతో పక్షులు చాలా చనిపోవటం కానీ ఆ పక్షులు ఆ ప్రాంతం నుంచి కానీ దూర ప్రాంతాలకు వెళ్ళిపోవటం కానీ జరుగుతూ ఉన్నాయి. వన్యప్రాణి అభయారణ్యం సంబంధించి అధికారులు అటవీ అధికారులు కూడా ఎటువంటి చర్యలు పట్టించుకోకపోవటం చాలా దారుణమైన విషయం. అక్రమార్కుల్ని మీద చర్యలు తీసుకుని అటువంటి అక్రమ చర్యలు తవ్వకుండా ఆపాల్సిన బాధ్యత ఉంది. కొల్లేరులో సహజ సిద్ధంగా ఉండే కిక్కిస పక్షులతో పాటు అనేక జీవరాశులు పెరిగేందుకు ఆవాసంగా ఉంటుంది. అలాంటి కిక్కీసను తగలబెట్టి చెరువులు తవ్వడం వలన భూమి సారం కోల్పోవడంతో పాటు పర్యావరణానికి కూడా ముప్పు వాటిల్లుతోంది. ఆక్రమణదారుల చర్యలతో కొల్లేరు సమీప ప్రాంతాల్లో ఉన్న పట్టణాలు గ్రామాల్లో విపరీతమైన వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఒకవైపున ఈ కిక్కాసేని తగలబెట్టేయడం వల్ల పర్యావరణానికి అనేక ముప్పు ఏర్పడే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే కిక్కీస్ని తగలబెట్టి ఇట్లాంటి ప్రయత్నం అనేక మంది చేస్తూ ఉన్నారు, కానీ ప్రభుత్వం ఏమాత్రం ఏమీ పట్టించుకోవడం లేదు. ఈరోజు ఆ కొల్లేరు ప్రాంతంలో ఉన్న సామాన్య ప్రజానీకం కొల్లేరు ప్రజలకి కొల్లేరు ఆపరేషన్ ద్వారా తమ ఉపాధిని కోల్పోయిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎప్పటికైనా కిక్కీస్ని ఇట్లాంటి తగలబెట్టకుండా తగు చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. కొల్లేరు సరస్సులోని సహజసిద్ధ వనరులను కాపాడేందుకు ఫారెస్ట్ అధికారులు రంగంలోకి దిగి ఆక్రమణదారుల ఆట కట్టించాలని కోరుతున్నారు.